హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జోస్ స్టడీ క్లబ్ ఈ రోజైతే ఏపీఎస్సి గ్రూప్ ఫోర్ లో తెలుగు రామంలో ముఖ్యంగా వచ్చేటువంటి సందులు సమాసాల గురించి అయితే ఈరోజు ఈ వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా సందులు సమాసాలలో ఎటువంటి ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉందో మనం ఏ విధంగా అడుగుతాడు ప్రశ్నలు అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటగా సందులు చూస్తే కనుక సందుల్లో ఈ క్రింది వాటిలో సంస్కృత సంధి ఏది ఈ క్రింది వాటిలో తెలుగు సంధి ఏది అనేటువంటిది అడిగేటువంటి అవకాశం ఉంది ఇక్కడ ఎందు వాటిలో సంస్కృత సంధులు ఏవి అంటే కనుక సంస్కృత సంధులు గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సంస్కృత సంధులు అనగానే మనకు గుర్తు రావాలి సంస్కృత సంధులు అనగానే గుర్తు రావాలి సో సవర్ణ దీర్ఘ సంధి సవర్ణ దీర్ఘ సంధి సో సవర్ణ దీర్ఘ సంధి అంటే ఏమిటి ఊరులకు సవర్ణములైన అచ్చుల పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశం అవుతాయి అంటే దీర్ఘాలు ఏకాదేశం అయ్యేది ఏదంటే రామా ప్లస్ ఆలయం రామాలయం శివ ప్లస్ ఆలయం శివాలయము విద్యా ప్లస్ అభ్యాసం విద్యాభ్యాసం గౌరీ ప్లస్ ఈస గౌరీస భాను ప్లస్ ఉదయం భాను ఉదయం ఇవన్నీ కూడాను సవర్ణ సంధి సో ఆకి ఆయ రావడం ఈకి ఈయ రావడం ఊకి ఊయ రావడం రూకి రూయ రావడం అనేటువంటిది సవర్ణ సంధిగా చెప్పొచ్చు ఇకపోతే గుణసంధి అంటే ఏమిటి అని అడుగుతాడు గుణసంధికి ఉదాహరణ గుర్తించండి అంటాడు గుణ ఏమొస్తాయంటే ఏ ఓ అర్లు వస్తాయి ఏ ఓ అర్లు వస్తాయి దీర్ఘ సంధిలో దీర్ఘాలు వస్తాయి ఏమొస్తాయమ్మా దీర్ఘాలు వస్తాయి అది గుడి అయినా కావచ్చు కొమ్ము దీర్ఘమైన కావచ్చు దీర్ఘమైన కావచ్చు ఓకేనా దీర్ఘమైన కావచ్చు కొమ్ము దీర్ఘమైన కావచ్చు వీటిని సవర్ణ సంధిగా చెప్పొచ్చు కాకపోతే గుణసంధి అనగానే ఏ ఓ అర్లను చెప్పొచ్చు ఏవో గుణములు అంటారు ఉదాహరణకి అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు అవి ఏ ఓర్లుగా ఆదేశం అవుతాయి ఇది గుణసంధి యొక్క సూత్రం ఉదాహరణ పరమ ప్లస్ ఈశా పరమేశ వసంత ప్లస్ ఉత్సవం వసంతోత్సవం రాజా ప్లస్ ఋషి రాజర్షి దేవా ప్లస్ ఋషి దేవర్శి రాజా ప్లస్ ఇంద్రుడు రాజేంద్రుడు గ్రీష్మ ప్లస్ ఋతువు ఋతువు మహేంద్ర ప్లస్ మహా ప్లస్ ఇంద్రుడు మహేంద్రుడు ఇవన్నీ కూడాను గుణసంధిని సూచిస్తాయి ఇకపోతే సంస్కృత సంధుల్లో మూడవది అత్యంత ప్రధానమైనది ఏదంటే వృద్ధి సంధి వృద్ధులు అని ఏమి దేని అంటారంటే ఐ ఏ ఐఅవులను వృద్ధులు అంటారు ఐ ఆవులను వృద్ధులు అంటారు ఈ ఐఅవులు వచ్చేటువంటివే వృద్ధి సంధి అనమాట అంటే అకారానికి ఏ ఆయిల పరమైనప్పుడు ఐకారంగాను అకారానికి ఓల పరమైనప్పుడు ఔకారంగాను వచ్చేటువంటిది వృద్ధి సంధి అందుకే అయ్యావులు వస్తే కాబట్టి దీన్ని వృద్ధులు అన్నాము వృద్ధి సంధిగా రస ప్లస్ ఐక రసైక వసుధా ప్లస్ ఏక వసుధైక ఏక ప్లస్ ఏక ఏకైక దివ్య ప్లస్ ఐశ్వర్యం దివ్య ఐశ్వర్యం ఇలా ప్రశ్నలు అడిగేటప్పుడు వాటికి మనము సూత్రం గుర్తుంటేనే చేయగలము ఇక నాలుగోది చూస్తే కనుక యనాదేశ సంధి ఏదమ్మా యనాదేశ సంధి సో యనాదేశ సంధి అని కూడా మనకు గుర్తు రావాలి ఈ ఊరులకు ఏదమ్మా ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు క్రమముగా అవి ఎవరలుగా ఆదేశం అవుతాయి ఏదమ్మా యాలు అంటే యావత్తు గాని వావత్తు గాని రావత్తు గానీ వచ్చేటువంటివన్నీ కూడాను ఎనాదే సంధిగా చెప్పొచ్చు ఉదాహరణ అతి ప్లస్ అతి ప్లస్ ఆశ అతి ప్లస్ ఆశ అత్యాస అతి ప్లస్ ఆశ అత్యాశ ఈ విధంగా వచ్చేటువంటివన్నీ కూడాను ఎనాదే సంధిగా చెప్పొచ్చు వ్యాకరణం వి ప్లస్ ఆకరణం వి ప్లస్ ఆకరణం వ్యాకరణం ప్రతి ప్లస్ ఏకం ప్రత్యేకం గురు ప్లస్ ఆజ్ఞ గురువాజ్ఞ ఇవన్నీ కూడాను ఎనాదే సంధిని సూచిస్తాయి కాకపోతే నెక్స్ట్ సంధి అనునాసిక సంధి ఏదమ్మా అనునాసిక సంధి వేటిని అంటారు జ్ఞా ఇన్యా జ్ఞా ఇన్యా అనా నా మా వీటిని ఏమంటాము అనునాశకాలు అంటాము అంటే వర్గ ప్రథమాక్షములైనటువంటి కచ్చట తపలకు ఆయా వర్గ పంచమాక్ష రావడం అనమాట వర్గ ప్రథమాక్షములైన కచ్చట తపలకు నమలు పరమైతే ఏం పరం అవ్వాలి నాగాని మాగాని పరమైతే అది న్యా నా నా నామాగా ఆదేశం అవుతుంది ఉదాహరణ వాక్ ప్లస్ మయం వాణ్మయం ప్రాక్ ప్లస్ నన్నయ ప్రాణ అచ్ ప్లస్ మయం అద్మయం మృత్ ప్లస్ మయం మృణ్మయం రాట్ ప్లస్ మణి రాన్మణి జగత్ ప్లస్ మాత జగన్మాత తత్ ప్లస్ మయం తన్మయం ప్లస్ మయం అమ్మయం ఇవన్నీ కూడాను అనునాసిక సంధులే అవుతాయి ఒకేనమ్మా ఇకపోతే సంధి ఏదమ్మా జస్వ సంధి ఖచ్చితంగా మనకి రాకపోవచ్చు కానీ తెలుసుకుందాం వర్గ ప్రధమాక్షములకు అంటే కచ్చడి తప్పులకు అచ్చులు అంటే వర్గ తృతీయ చతుర్థ పంచమాక్షవారాలు పరమైనప్పుడు అవి గజడదులుగా ఆదేశం అయితే అది సంధి అవుతుంది ఉదాహరణ చూసుకుంటే గనుక వాక్ ప్లస్ ఈసుడు వాగీసుడు వాక్ ప్లస్ ఈసుడు వాగీసుడు అలాగే సత్ ప్లస్ చరిత్ర సత్ చరిత్ర సత్ ప్లస్ చరిత్ర సత్ చరిత్ర అలాగే మహత్ ప్లస్ ఛత్రం మహచ్చత్రం మహత్ ప్లస్ ఛత్రం మహచ్చత్రం సత్ ప్లస్ జనుడు సజ్జనుడు సత్ ప్లస్ జనుడు సజ్జనుడు అలాగే జగత్ ప్లస్ జనని జగత్ జనని జగత్ ప్లస్ జనని జగత్ జనని మహత్ మహాంతి శాంతి శాంతి ఇవన్నీ కూడాను జస్వ సంధికి ఉదాహరణలుగా చెప్పొచ్చు కాకపోతే విసర్గ సంధి ఏదమ్మా సంధి విసర్గ సంధి అనగానే మనకు గుర్తు రావాలి విసర్గకు పూర్వము ఆకారాంతము అచ్చు అంటే విసర్గ లోపించి అకారము గాని ఒక గాని మారుతుంది అంటే మరికొన్నిసార్లు అకారము పూర్వం పూర్వం అందునటువంటి విశాఖకు వర్గ తృతీయ చతుర్థ పంచమాక్షలు రాలు పరమైనప్పుడు అవి ఓకారముగా మారుతాయి ఉదాహరణకి ఆయా ప్లస్ మయం అయోమయం ఇత ప్లస్ అధిక ఇతోధిక నమ ప్లస్ నమ నమో నమ ఇవన్నీ కూడాను విశాఖ సంధికి సూత్రమే ఆసి ప్లస్ వాదము ఆశీర్వాదము ని ప్లస్ అడంబరము నిరాడంబరము ఆసి ప్లస్ వాదము ఆశీర్వాదము ధను ప్లస్ బాణములు ధనుర్భానములు నమ ప్లస్ నమ నమో నమ పయా ప్లస్ నిధి పయోనిధి ఇవన్నీ కూడాను విసర్గ సంధికి ఉదాహరణగా మనము చెప్పొచ్చు ఓకేనమ్మా ఇకపోతే మనము ఈ విసర్గ సంధిలోనే మరికొన్ని ఉదాహరణ చూస్తే కనుక ప్లస్ కారణము నిష్కారణము దుష్ ప్లస్ కరము దుష్కరము ముస్ప్లస్ కరము ముస్కరము ప్లస్ కండం ధనుష్కండము రామ ప్లస్ కరోతి రామ కరోతి వృక్ష ప్లస్ ఫళతి వృక్ష ఫళతి దుహు ప్లస్ చర్య దుశ్చర్య దుహు ప్లస్ చేతము ఇవన్నీ కూడాను విసర్గ సంధికి ఉదాహరణలే ఇకపోతే తెలుగు సందులు ఏమమ్మా తెలుగు సందులు తెలుగు సందుల్లో మనకి ఖచ్చితంగా మనకు వచ్చేటువంటిది ఏమంటే అకార ఉకార సంధులను తెలుసుకోవాలి సో అకార సంధి అంటే ఏంటంటే అచ్చునకు అచ్చునకు అత్తుపరం అవ్వాలి అచ్చునకు ఇత్తుపరం అవ్వాలి ఇకార సంధి అచ్చునకు అత్తుపరం అయితే అకార సంధి ఇత్తునకు లేదా అచ్చునకు సారీ అమ్మా అచ్చునకు ఉత్తుపరం అవ్వాలి సరే ఉత్తు అంటే ఏమిటి అత్తు అంటే ఏమిటంటే హ్రస్వమైన అకారము హ్రస్వమైన ఇకారము హ్రస్వమైన ఉకారం ఈ పరమైతే అకార సంధి అత్తునకు అచ్చుపరమైతే సంధి బహుళము బహుళము ఏదవుతుందంటే అకార సంధి అత్తునకు ఇచ్చుపరమైతే సంధి ఏమవుతుంది అని అడుగుతాడు వైకల్పికము అవుతుంది అని అడగాలి అని చెప్పాలి అలాగే అచ్చునకు ఉత్తుపరమైతే ఏమవుతుందంటే నిత్యం అవుతుంది అని తెలుసుకోవాలి ఏమవుతుందమ్మా నిత్యం అవుతుంది వీటిపైన ఈ విధంగా ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంది ఉదాహరణ ఏ విధంగా అడుగుతాడు వాడు ప్లస్ వాడు ప్లస్ ఉండిరి వారు ప్లస్ ఉండిరి ఏమవుతుంది వారు ఉండిరి వారు అనేటప్పుడు ఊ వచ్చింది ఊ అచ్చు కాబట్టి ఇది ఉకార సంధి అని తెలుసుకోవాలి ఇకపోతే ఒకటి ప్లస్ ఏ ఒకటే ఒకటి ప్లస్ ఏ ఒకటే ఇకార సంధి నాది ప్లస్ అన్న నాదన్న నాది ప్లస్ అన్న నాదన్న ఇకార సంధి అలాగే మనకి రామా ప్లస్ అయ్యా రామయ్య రామ ప్లస్ అయ్య రామయ్య ఇలా ఇచ్చేటప్పుడు చాలా మంది అనుకుంటారు రామ అంటే ఆ వచ్చింది ఆ వచ్చింది కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి అవుతుందని కానీ ఇక్కడ దీర్ఘం వచ్చిందా అంటే రాలేదు రామయ్య కలిసిన తర్వాత ఎక్కడైనా దీర్ఘం వచ్చిందా రాలేదు కాబట్టి ఇది ఏమవుతుంది దీర్ఘం రాకపోతే ఖచ్చితంగా అది అకార సంధి అవుతుందని అభ్యర్థులు గమనించాలి ఓకేనమ్మా సో నెక్స్ట్ చింతా ప్లస్ ఆకు చింతాకు చింతా ప్లస్ ఆకు చింతాకు చింతా ప్లస్ ఆకు చింతాకు ఇందులో దీర్ఘం వచ్చింది కానీ ఇది తెలుగు పదం కాబట్టి ఇది అకార సంధి అవుతుంది ఇదే సంధి అవుతుందమ్మా అకార సంధి అవుతుంది ఓకే సో ఇక్కడ మనకి అకార సంధి ఇకార సంధి పైన వీటిపైన అవగాహన ఉండాలి బహుళము అనేటువంటిది అకార సంధి వైకల్పికం ఇకార సంధులు నిత్యం అనేటువంటిది ఉకార సంధిలో వస్తుందని అభ్యర్థులు గమనించాలి ఇకపోతే గసర దవాదేశ సంధి ఏదమ్మా గసరడ దవాదేశవాదేశ సంధి ఏంటంటే మనకి ప్రథమ మీది పరుషంలో గసర దబలుగా వచ్చేటువంటిది గసర దవాదేశ సంధి వాడు ప్లస్ కొట్టే వాడు కొట్టే మీరు ప్లస్ చనుడు మీరు చనుడు నీవు ప్లస్ డక్కరి నీవు డక్కరి ఇందులో చా కాస్త డాగా టా కాస్త డాగా అలాగే కా కాస్త గాగా మారిపోవడం అనమాట ఈ కచ్చడ తప్పులు కాస్త ఘసడదవలుగా సంధిగా గసడ చెప్పొచ్చు నిజము ప్లస్ తెలిసిది నిజము తెలిసిది పాలు ప్లస్ పోక పాలు పోక వారు ప్లస్ పోరు వారు ఓరు ఓకేనమ్మా ఈ విధంగా కచ్చడ తప్పులు కాస్త గజడదవలుగా మారడాన్ని నేను గసడ దవాదే సంధిగా చెప్పొచ్చు ఇకపోతే దేశ సంధి ఏదమ్మా పుంపు ఆదేశ సంధి సార్ పుంపు ఆదేశ సంధి ఏంటంటే పుంపులు ఆదేశంగా వచ్చేవి ఏదమ్మా పుంపులు ఆదేశంగా వచ్చేవి అంటే మువ్వన్నం అనేటువంటిది లోపించి పువ్వు గాని ఇంపు గాని ఆదేశంగా వచ్చేది మువ్వన్నం అనేటువంటిది లోపిస్తుంది ఇక్కడ మువ్వన్నము లోపిస్తుంది మరి ఏమొస్తుంది ఆదేశంగా అంటే పూ గాని ఇంపు గాని ఆదేశంగా వచ్చేటువంటిది పుంపు సంధి ఉదాహరణ సరసము సరసము ప్లస్ మాట సరసము ప్లస్ మాట సరసపు మాట చూసారు ఇక్కడ ము అనేటువంటిది లోపించడం జరిగింది ముత్యము ప్లస్ చిప్ప ముత్యము ప్లస్ చిప్ప ముత్యము ప్లస్ చిప్ప ముత్యపు చిప్ప ముత్యపు చిప్ప ఇక్కడ కూడాను మూవన్నం అనేటువంటిది లోపించి పూ అనేటువంటిది రావడం జరిగింది ముత్యపులో కూడాను పూ అనేటువంటిది రావడం జరిగింది ఓకేనమ్మా సో ఈ విధంగా వచ్చేటువంటివన్నీ కూడాను పుంపాదేశ సంధులే అవుతాయి కాకపోతే సరళా సంధి వెరీ ఇంపార్టెంట్ అనేది సరళా సంధి సో సరళా సంధి అంటే దృత ప్రకృతికము సంధి అనే పేరు కలదు అయితే దృత ప్రకృతికం మీద పరిశ్రమలు సరళాలుగా వస్తాయి అని అర్థం అన్నమాట దృత ప్రకృతికం ధృతము అంటే మీ అందరు తెలిసిందే ధృతము అంటే పొల్లు నకారము ఈ పొల్లు నకారం మీద ఏముండాలి పరుసములు ఉండాలి అంటే కచ్చట తప్పలు ఉండాలి ఈ కచ్చట తప్పలు ఆదేశంగా వచ్చేటప్పుడు అవి సరళాలుగా వస్తాయి సరళాలు అంటే మీకు తెలుసు ఏమంటారు సరళాలు అంటారు సో దృత్తము తర్వాత వచ్చే కచ్చట తప్పలు రెండు కలిస్తే దవలుగా మారడాన్ని సరళాలి సంతిగా చెప్పొచ్చు ఉదాహరణ పూచేన్ పూచేన్ ప్లస్ కలువలు పూచెన్ ప్లస్ గలువలు ఎలా రావచ్చు పూచెన్ గలువలు ఎలా రావచ్చు పూచెన్ గలువలు ఇక్కడ కాకా గా కాస్త నాగా మారింది కా కాస్త గాగా మారింది సో ఈ విధంగా వచ్చేటువంటిది కూడాను సలాదిస్తుంది అంతేకాకుండా వడిన్ ప్లస్ పట్టి వడిన్ బట్టి వడిన్ ప్లస్ పట్టి వడిన్ బట్టి అలాగే పాటిన్ ప్లస్ తప్ప బాటిన్ దప్ప దశన్ ప్లస్ చూచి దశన్ జూచి ఈ విధంగా మారే కూడాను మనము సరళ సంధిగా చెప్పచ్చు ఓకేనమ్మా ఇవే కాకుండా మీరు మరికొన్ని సంధులు కూడాను చూసి వెళ్లాల్సి ఉంటుంది త్రిక సంధి త్రికములు అని వేటంటారు ఆ ఈ ఏలను త్రికములు అంటారు ఓకేనమ్మా సో ఇవి కాకుండా ఆగమ సంధులు కూడా తెలుసుకోవాలి ఏంటంటే ఆగమ సంధులు అంటే నుగాగమ సంధి దుగాగమ సంధి తుగాగమ సంధి ఏవి సంధి ఏవి అనేటువంటిది కూడాను మీరు లులనల సంధి కూడా వెరీ ఇంపార్టెంట్ అమ్మా పుస్తకము ప్లస్లు పుస్తకాలు ప్లస్లు ముత్యాలు పగడము ప్లస్లు పగడాలు వజ్ర ప్లస్లు వజ్రాలు ఇవన్నీ కూడాను లుల సంధికి ఉదాహరణలు సంధి చాలా సింపుల్ చివర్లో మనకి లూ అనేటువంటిది మనకి రావడం జరుగుతుంది ఆ లూ కాస్త మనము ఎలా రాసుకోవాలి మూవర్ణము లోపించడం జరుగుతుంది ఏది మూవర్ణం అనేటువంటి లోపించి వజ్రము ప్లస్ లు అన్నామనుకోండి అది ఎలా మారుతుంది మువర్ణం లోపించి దీర్ఘాలుగా మారుతుంది వజ్రాలుగా సో ఇలా ప్రతి దానికి కూడా ఈ విధంగానే మువర్ణం లోపించి అనేటువంటిది రావడం జరుగుతుంది చివర హల్లు ఓకేనమ్మా సో ఇవి సందుల్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి సందులు వీటిపైన మనకి ఏ రకం ప్రశ్నిచ్చినా సరే ఆ సూత్రం అనేటువంటిది ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థికి అయితే తెలిసి ఉండాలి ఇకపోతే సమాసాలు సమాసాలలో మనకి ఎక్కువగా వచ్చేది ఏదంటే ప్రతి ఒక్కరు తత్పురుష సమాసాలు అని తత్పురుష సమాసాలు రావాలంటే మీ అందరూ కూడాను విభక్తుల పైన అవగాహన ఉండాలి ఇప్పుడు విభక్తులు చెప్పాను కదా డూ చేకోవాకి అనేటువంటి విభక్తులు వాటి నుంచి ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం ఉంది సంస్కృత సమాసమేది సిద్ధ సమాసమేది మిశ్రమ సమాసమేది సాధ్య సమాసమేది అనేటువంటి అభ్యర్థులకు అవగాహన ఉండాలి ఓకేనమ్మా సో అందులో తత్పుర సమాసాలు ఏవి అంటే ప్రథమ ద్వితీయ చతుర్థి తృతీయ పంచమి షష్ఠి వీటి నుంచి విభక్తు నుంచి వచ్చేటువంటిది ఉదాహరణకి గుణహీనుడు ఏ తత్పు సమాసం అంటే గనక గుణము చేత హీనుడు చేత వచ్చింది కాబట్టి ఇది తృతీయ విభక్తి తత్పుర సమాసము ఒకనమ్మా పొట్ట కూడు అంటే ఏ తత్వ సమాసం అవుతుందంటే పొట్ట కొరకు కూడు కొరకు వచ్చింది కాబట్టి ఇది చతుర్థి విభక్తి కాబట్టి ఇది చతుర్థి తత్పు సమాసము ఒకనమ్మా అలాగే మిత్ర మండలి మిత్రుల యొక్క మండలి యొక్క వచ్చింది కాబట్టి ఇది షష్ఠీ తత్పుష సమాసం దొంగ భయము దొంగ వలన భయము వలన వచ్చింది కాబట్టి వలన అనేటువంటిది పంచమీ తత్పుష సమాసం కాబట్టి పంచమీ విభక్తి కాబట్టి ఇది పంచమీ తత్పుష సమాసము ఈ విధంగా మనము ప్రతి ఒక్క విభక్తులు తెలుసుకుంటేనే తత్పురుష సమాసాలు అనేటువంటిది చేయగలము ఇకపోతే నెక్స్ట్ కర్మధారయ సమాసంలో విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం కర్మధారయ సమాసాలలో విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం వెరీ వెరీ ఇంపార్టెంట్ మా విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం అంటే ఏమిటి విశేషణం అంటే మీ అందరికీ తెలుసుండాలి విశేషణం అంటే గుణము అని అర్థము గుణాన్ని తెలియజేసేది పూర్వపదంగా ఉంటే అది విశేషణ పూర్వపద కర్మదేశము విశేషణం అనేటువంటిది ఉత్తర పదంలో ఉంటే అది విశేషణ ఉత్తర పద కర్మదేశ సమాసం అని అంటే గుణాన్ని తెలియజేసేది మొదటి పదంగా ఉంటే అది విశేషణ పూర్వపదం గుణాన్ని తెలియజేసేది రెండో పదములు ఉంటే అది విశేషణ ఉత్తర పద కర్మదేశ సమాసం అని అభ్యర్థులు తెలుసుకోవాల్సిన అవసరము ఉంది అయితే విశేషణ పూర్వ పథక సమాసంలో వచ్చేటువంటి ప్రశ్నలు ఏంటి విశేషణ ఉత్తర పథక అమలు వచ్చేటువంటి ప్రశ్నలు ఏంటి ఉదాహరణకి అమర జీవి అమరుడైన జీవి సుకవి మంచి కవి చిరునవ్వు చిన్నదైన నవ్వు నల్ల కలువలు నల్లనైన కలువలు అలాగే తెల్ల గుర్రం తెల్లనైన గుర్రం ఉగ్ర తేజం ఉగ్రమైన తేజం సరస సల్లాపాలు సరసమైన సల్లాపాలు పుణ్యభూమి భూమి పుణ్యమైన భూమి పరమ పదం పరమమైన పదం తెలుబూది తెల్లనైన భూది ఇలాంటివన్నీ కూడాను మనకి ఏమవుతాయి అంటే కనుక ఇవన్నీ కూడాను కర్మదార సమాసాల్లో విశేషణ పూర్వపద విశేషణ ఉత్తర పద కర్మదార్య సమాసాలుగా మనము చెప్పచ్చు ఇకపోతే ఇందులోనే విశేషణ ఉభయ పద కర్మదార సమాసం కూడా ఉంది అంటే రెండు విశేషణాలే అయి ఉండాలి ఏముండాలమ్మా రెండు విశేషణాలే అయి ఉండాలి రెండు విశేషణాలే అయి ఉంటే కనుక అది విశేషణ ఉభయపద పద సమాసం సమాసాలు ఉదాహరణ సరస గంభీరము సరసమైన గంభీరము శీతోష్ణము శీతలము ఉష్ణము ధీరో దత్తుడు ధీరుడు రెండు విశేషణాలు అయ్యేవన్నీ కూడాను విశేషణ ఉభయ పద సమాసాలే మరి సమాసాలలో ఎక్కువగా ఇచ్చేటువంటి సమాసాలు ఏదంటే ద్విగు సమాసము ద్వంద్వ సమాసము ద్విగు సమాసము అంటే ఏమిటి అంటే సంఖ్యావాచకం తెలియజేసేది సంఖ్యావాచకం ప్రధానంగా తెలియజేసేది ద్విగు వాచకం సమాసం రెండు నామవాచకాలు ఉంటే గనక అది ద్వంద్వ సమాసం రెండు నామవాచకాలు అయితే కనుక అది ద్వంద్వ సంఖ్యావాచకం ప్రధానంగా ఉంటే అది ద్విగు ఓకేనమ్మా సో ద్విగులో మనకి మూడు మూడు లోకాలు అంటే మూడైన లోకాలు ముప్పు తిప్పలంటే మూడు అనేటువంటి సంఖ్య గల పాతికలు తిప్పలు పంచభూతాలు అంటే ఐదు అనే సంఖ్య గల భూతాలు షడ్ రుచులు అంటే ఆరైన రుచులు ఇలా సంఖ్యను సూచించేవన్నీ కూడాను ద్విగు సమాసము పువ్వులాకులు పువ్వుయును ఆకులు ఇవి సమాసం అన్నదములు అన్నయును తమ్ముడుయును సీతరాములు సీతయును రాముడి రామ లక్ష్మణుడు రాముడును లక్ష్మణుడు ఇది రెండు నామ తెలియజేసేది ద్వంద్వ సమాసము అవుతుంది ఈ ద్వంద్వ సమాసంతో పాటుగా బహురి సమాసం ఒకటి ఉందమ్మా బహురి సమాసం వెరీ ఇంపార్టెంట్ ఇది బహురి అంటే ద్విగు సమాసానికి దగ్గరగా ఉంటుంది ఇందులో పర్సన్ ఉంటాడు అంటే వ్యక్తి ఉంటాడు వ్యక్తి ఉండడు ఇందులో వ్యక్తి ఉండడు ఇందులో వ్యక్తి గురించిన సంఖ్య ఉంటుంది అనమాట అంటే చతుర్ముఖుడు అన్నాం అనుకోండి చతుర్ముఖుడు అనగానే ఇందులో ఒక వ్యక్తి ఉన్నాడు ఎవరా వ్యక్తి నాలుగు ముఖములు కలవాడు అనేటువంటి వస్తుంది ఇందులో కలవాడు అనగానే మనకి ఎవరున్నారు ఇక్కడ నాలుగు ముఖాలు కలవాడు ఒక వ్యక్తి బ్రహ్మ ఉన్నాడు అనమాట నలువ అంటే నాలుగు నోళ్లు కలవాడు బ్రహ్మ కమలు గర్భుడు అంటే కలువ పువ్వు గర్భమునందు కలవాడు ఎవడంటే బ్రహ్మ ఇవన్నీ కూడాను ఒక పెర్సన్ ఉంటే ఒక వ్యక్తి ఉంటే బహురి సంఖ్యవాచకంలో ఒక వ్యక్తి లేకుండా సంఖ్య ఉంటే అది దిగు సమాసం అవుతుంది చతుర్ముఖుడు నాలుగు ముఖములు కలవాడు ఒకనమ్మా ఈ విధంగా వచ్చేవాన్ని కూడాను బహురి సమాసాలే సో ఇక్కడ మనకి అవ్యయభావ సమాసం గాని సంభావన పూర్వపద కర్మద సమాసం గాని ఇచ్చేటువంటి అవకాశం ఉంది సంభావన పూర్వపద కర్మదార్య సమాసం పేరును తెలిపేవన్నీ కూడాను సంభావన పూర్వపద కమద సమాసం అవుతుంది ఉదాహరణకి హైదరాబాద్ పట్టణం హైదరాబాద్ అని పేరుగల పట్టణం విశాఖపట్నం విశాఖ అని పేరుగల పట్టణం ఓకేనమ్మా సో ఇలా పేరును తెలియజేసేవన్నీ కూడాను సంభావన పూర్వపద కర్మదార్య సమాసమే అవుతాయి సో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ సమాసాల్లో మనం నెక్స్ట్ వీడియోలో అయితే ఈ యొక్క సమాసాలు పైన తెలుసుకున్నాం కాబట్టి నెక్స్ట్ వీడియోలో అయితే మనము అలంకారాలు ఛందస్సు పైన మరియు వాక్యాలు పైన పారిభాషిక పదాలపైన అయితే మనము నెక్స్ట్ తెలుగు తెలుగుగ్రాములలో ఏ విధమైనటువంటి వస్తాయో మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం మరి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్